కర్నూలు జిల్లా చన్నంపల్లి కోటలో గుప్త నిధుల వేట టీవీ సీరియల్ ను తలపిస్తోంది. తవ్వే కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. మొదట ఎరుగుదంతం, ఆ తర్వాత పాతాళగంగ, ఇప్పుడు విలువైన ఖనిజ సంపద. కోటలో ఉన్న అత్యంత ఖరీదైన రంగురాళ్ల సంపద దాగి ఉన్నట్లు అధికారులు గుర్తించడం ఈ ఎపిసోడ్పై ఆసక్తిని రెంటింపు చేస్తోంది. చెన్నంపల్లి కోట నెల రోజులుగా రోజూ వార్తల్లో ఉన్న పేరు. పురాతన చరిత్ర ఉన్న కోటలో నిధి నిక్షేపాలున్నాయన్న సమాచారం మేరకు అధికార యంత్రాంగం తవ్వకాలు మొదలుపెట్టింది. నిధులు దొరకడం మాటాడుంచితే తవ్వకాలు మొదలుపెట్టిన నాటి నుంచి ఇక్కడ రోజుకో విశేషం వెలుగుచూస్తోంది. మొదట కోట లోపల తవ్వకాలు జరిపిన అధికారులకి గుర్రాల ఎముకలు, ఇటుక పెళ్లలు, కొన్ని ఇనుప రాతి ముక్కలు బయటపడ్డాయి. ఆ తర్వాత ఒక విరిగిన ఏనుగు దంతం లభించింది. ఇలా తవ్వుతుండగానే కోట వెనక భాగంలో ఊరి వాకిళ్లు, దాని పక్కనే నిరంతరం నీరు నిల్వ ఉండే పాతాళగంగ, దాని సమీపంలో రాళ్లపై మూడు తలల ఆదిశేషుడు, 11 మంది దేవకన్యలు చెక్కి ఉండడం గుర్తించారు. అయితే కోటలో తవ్వకాలు చేపట్టిన అధికారులు నిధి కోసమే శోధిస్తున్నామంటూ ఒప్పుకోకపోయినా ఖనిజ నిక్షేపాల కోసమని మాత్రం అంగీకరించారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో వివిధ రకాల ఖనిజ సంపద పుష్కలంగా ఉంది. పాణ్యం, బనగానపల్లె, డోన్ ప్రాంతాల్లో అత్యధికంగా మైనింగ్ జరుగుతుంది. పత్తికొండ చుట్టుపక్కల కూడా విరివిగా నిక్షేపాలున్నాయి. ఇప్పటికే తుగ్గలి సమీపంలో జియో మైనింగ్ సంస్థ బంగారు నిక్షేపాల వెలుగుతీత చేపడుతోంది. ఈ ప్రాంతంలోనే పొలాల్లో తొలగరి వానలకు వజ్రాలు బయటపడుతుంటాయి. తాజాగా చెన్నంపల్లి కోటలో తవ్వకాలకి దీన్నే ప్రాతిపదికగా అధికారులు చెబుతున్నారు. అధికారులు ఊహించినట్టుగానే చెన్నంపల్లి కోటలో అనంతమైన ఖనిజ సంపద వెలుగుచూసింది. జీపీఆర్ మిషన్స్తో సర్వే చేపట్టిన అధికారులు కోటలో విలువైన రాతి సంపదను కనుగొన్నారు. కోటకు దిగువ భాగాన దర్గా సమీపంలో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న రంగురాళ్ళని మైనింగ్ ఏడి నటరాజన్ గుర్తించారు. ఈ రంగురాళ్ల మధ్యలో వజ్రాలు కూడా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్న అధికారులు పూర్తి పరిశోధనల కోసం రాళ్లను పంపుతున్నట్టు చెబుతున్నారు.